हाय फ्रेंड्स, कृष्णा केके 199 यूट्यूब चैनल की स्वागत। यह जूलॉजिकल पार्क जू पार्क वच्चिनानु। इक्कड वंडरफुल एनिमल्स बर्ड्स ट्रीस नेचर चाला एक्सलेंट अवुतुन्नायि। जूलॉजिकल पार्क एंट्रेंस गेट दाटी लोपलिकि वच्चिनामु। इक्कड लगेज सेक्षन उंटदि, लगेज सेक्षन लो अक्कड प्याक चेसि टिकेट तीसुकोवाला। ఇదే టికెట్ నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ ఇన్ ఇండియా। అడల్ట్స్ వచ్చేసి 75, చిల్డ్రన్స్ వచ్చేసి వాళ్ళకి 30-35 ఉంటుంది। చిల్డ్రన్స్ టికెట్ అయితే తీసుకోలేము, ఎందుకంటే చిల్డ్రన్స్ నాట్ అవైలబుల్ మన దగ్గర। నెహ్రూ నందమూరి తారక రామారావు గారు దీన్ని ఓపెనింగ్ చేసినారు। ఇంత కొంచెం ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ చేసినప్పుడు। జూలాజికల్ పార్క్ అయితే చాలా సూపర్ ఉంది। ఎప్పుడైనా మీరు కూడా దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి రండి। ఇది లగేజ్ సెక్షన్, ఇక్కడ లోపలికి ప్లాస్టిక్ కవర్లు అట్లాంటివి ఏవి కూడా మనం అలో చేయని ఎరగొట్టి అక్కడ ప్యాకేజ్ చేసేసి పార్క్ మొత్తం చూడడానికి అయితే నేను వెళ్తున్నాను। టైం పాస్ కోసం కొన్ని పాప్కార్న్ తీసుకున్నాను, అవి నములుకుంటా అట్లా టైం పాస్ సరదా కోసం। మీకు కూడా చూపిస్తాను, చూడండి అబ్బా, మళ్ళీ వేరే విధంగా వేరే ఐటెం తింటున్నారేమన్న అనుకున్నారు, బఠానీలు అట్లాంటివి ఇది అట్లా అట్లా। మనం కూడా స్థలం ఉంటే ఇంటి ముందర వీధి కట్టలు అయితే కట్టండి, మన ఛానల్ తరఫున సజెషన్, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో చాలామంది చెట్ల కింద అప్పుడు ఏమంటారంటే అరుగులు రచ్చకట్టలు అట్లాంటివి అంటారు, అరుగుల మీద స్టే చేస్తే చాలామంది ప్రశాంతంగా ఉంటుంది। కొంతమందికి ప్రశాంతత మిగిలిచ్చిన వాళ్ళం అవుతాం। ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ మొత్తం అంతా విరుద్ధంగా మనం నడుచుకుంటున్నాము। అన్నీ కూడా ఓల్డ్ జనరేషన్ పీపుల్స్ పాటించిన వల్ల మనం పాటించడం లేదు। ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను తాబేళ్ళ దగ్గరికి వచ్చినాను। అవి తాబేళ్ళు చాలా ఓల్డ్ పెద్దగా ఉన్నాయి, అవి దూరంలో ఉన్నాయి కాబట్టి కొద్దిగా జూమ్ చేసి చూపించాలి మీకు। అవి అట్లీస్ట్ ఒక 30 కేజీస్ దాకా ఉంటాయి, ఎందుకంటే చాలా పురాతనవి, ముసలి అయిపోయినాయి కన్యగా। రెండు తాబేళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఒకటి చిన్నది ఒకటి పెద్దది। త్రిబులార్ మూవీలో కదా రామ్ చరణ్ ఎన్టీఆర్ మోసుకోబోతున్న అట్లా ఒకదాని మీద ఒకటి మోసుకొని వెళ్తున్నాయి। దీనికి ఎక్కువ ఫుడ్ అయితే క్యారెట్ ఇవి ద్రాక్ష అట్లాంటివి ఇచ్చినారు, దానికి తినే ఫుడ్ సపరేట్ ఉంటుంది, దానికి అందుకని దానికి సపరేట్ ఏర్పాటు చేసినారు ఇక్కడ ఒక ఈ జూ పార్క్లో। ప్రతిదీ ఎవరీ సెకండ్ కూడా మిస్ కాకుండా అయితే చూడండి, మన ఛానల్ చూస్తూనే ఉండండి, అన్ని వీడియోస్ ప్రతిదీ చూపిస్తూ ఉంటాను। ఒక వాటర్ తాగడానికి తిరుగులాడడానికి కూడా ఇచ్చినారు, నడిచడానికి బయట ప్లేస్ అంతా అయితే చాలా సూపర్ ఉంది ఈ ప్లేస్। కొద్దిగా ఒకటే ఇది సింగల్, అది కిందికి దిగి నడిచిపోతుంటే తీసినాను, ఆ స్టోన్ కంటే పెద్దగా ఉంది, స్టోన్ ఎంత లేదన్నా కా ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఇది కూడా దాంట్లో సగం వెయిట్ అని ఉంటుంది। ఇవి దానిలో ఏమంటారంటే ముంగీసలు అంటారు, ముంగీసల్లో ఇవి వేరే ముంగీసలు చేసి రెడ్ కలర్లో ఉన్నాయి, ఉడతలు కూడా అనొచ్చు చెప్పలేము। ఈ శాస్త్రవేత్తలు అయితే కరెక్ట్గా గెస్ చేసి దానికి నామకరణం అయితే చేస్తారు, కానీ ఇప్పుడు తాంబేళ్ళు చెరువు తాంబేళ్ళ చెరువు ఇది మొత్తం ఈ నీళ్ళల్లో మొత్తం తాంబేళ్ళే ఉన్నాయి, వేరేటివి అయితే చేపలు అట్లాంటివి అయితే ఏం కనపడలేదు। తాంబేళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి, మొత్తం రౌండ్గా వాటర్ వేసేసేసి తాంబేళ్ళు ఇచ్చినారు। ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే వేరే పార్క్ ఉంది, అంటే దాంట్లోనే సెక్షన్ వైజ్గా ఒక తాట చేపలు, ఒక తాట కుందేళ్ళు, ఒక తాట జింకలు, ఒక తాట ఇట్లా సపరేట్ అయితే డివైడ్ అయితే ఉన్నాయి।
మ్యాక్సిమం ఒక 50 ఎకరాలు ఉండొచ్చు. ఇది చాలా పెద్దదే పార్క్. అయితే 50 ఉండే తెలుదు, లేదంటే 100-200 ఎకరాలు కూడా ఉండొచ్చు. జులాజికల్ పార్క్ అంటే చాలా ఫేమస్. చెట్లు చాలా గ్రీన్గా ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా సూపర్గా ఉంది, అందుకనే ఇంత గ్రీన్గా కానీ ఇంత మెయింటెనెన్స్ ఇంత క్లీన్ కానీ బాగున్నాయి. చూద్దాం ఫ్రెండ్స్, జులాజికల్ పార్క్ కన్నుంటి కొద్ది ముందర వెళ్తే అక్కడ కూడా తాంబేళ్ళే ఉన్నాయి. మళ్ళీ అక్కడ ముందు ఒకటి ఒకటి చింపాంజీ కూడా ఉంది. ఇక్కడ ఇచ్చినాడు కదా, అక్కడ ఎన్టీ రామారావు గారి శిలా ఫలకం కూడా చూసినా నేను. ఫస్ట్ తాంబేలు అయితే చూసాం, ఎన్టీ రామారావు గారని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిచే అక్టోబర్లో అయితే ఓపెనింగ్ అయింది. అది ఇక్కడ జంతువులు అయితే ఉన్నాయి కదా, వాటికి డైలీ వేజ్ ఎంత అయితే ఉంటుందో అంత ప్రజలతోనే కలెక్ట్ చేసి వాటికి కావాల్సిన ఫుడ్ వాటర్ అన్నీ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు కలెక్ట్ చేసుకుంటుంటారు అమౌంట్. అయితే ఈ దీంట్లో ఒక చింపాంజీ నడిచినారు పెద్ద జాలరిలో. కొద్దిసేపు ఇక్కడ చేపల చెరువు దగ్గరలో ఉన్నా నేను. ఇక్కడ కొద్దిగా చెట్ల కింద కూర్చుంటే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉందని కూర్చున్నాను. ఇక్కడ ఇట్లా బెంచ్లు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, అంటే కొద్దిగా మెయిన్ సర్కిల్లో అట్లా బెంచ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినారు గార్డెన్ వీళ్ళు జూ పార్క్ వాళ్ళు. ఎందుకంటే ముసలి వాళ్ళు అట్టలు ఉంటే బై వాక్లో ఏమైనా పెయిన్స్ వచ్చినా కానీ అక్కడ కూర్చొని కొద్ది స్టే చేసుకోవడానికి అయితే చాలా వండర్ఫుల్ డిజైన్ చేసినారు. అంటే మొత్తం ఇక్కడ ఎక్కువ ఈత చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పక్కనే వంక ఉంది, వంకలో నుంచి చేపలు అయితే వస్తూనే ఉంటాయి. చిన్నగా పెద్దగా అయితే ఫ్లో అయితే లేదు చేపలు ఇవి. అన్నీ ఒకే రకం సైజు, ఒకే రకం చేపలు ఉన్నాయి. దేవుడు నాకు ఈరోజు ఒక కొద్దిగా టైం కేటాయించినాడు కాబట్టి నేను ఈ జూ పార్క్ని చూడగలుగుతున్నాను. చాలా వండర్ఫుల్ మూమెంట్. ఇట్లాంటివి మనం అమౌంట్ సంపాదించుకున్న ఎంత డబ్బులు సంపాదించినా ఉండవు, అవైతే ఎక్కడతో ఖర్చు అవుతూనే ఉంటాయి. కానీ టైం ఉన్నప్పుడన్నా కొద్దిగా మనం దానికి కేటాయించి ఇట్లాంటి చూస్తే కానీ బాగుంటుంది. అన్యం పుణ్యం చూస్తే అంటారు కదా, అట్లా ముస్లిం ముత్తుక వాళ్ళు చూడాలని ఆశ ఉంటుంది, కానీ చూడలేనంత పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ముందే చూసుకుంటే అట్లట్లా పోయేస్తుంటే కానీ మనుషులకు బాగా రిలాక్స్ అనిపిస్తుంటుంది. అందుకే ఫ్రెండ్స్ నేను ఈరోజు జూ పార్క్ సెలెక్ట్ చేసుకునే పని ఇక్కడ స్టే చేస్తున్నాను. థ్యాంక్ యూ గాడ్. ఇది పిల్లి, ఇది చేపలు వేటాడుతుంటుందంట, ఇది అడవి పిల్లి. పిల్లుల్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. అడవి పిల్లి ఉంది, అడవి పిల్లి అంటే కొద్దిగా ఎర్రగా ఉంటుంది, ఇది చేపలకి వేటాడే పిల్లి అని వాళ్ళు అంటే నేను ఓన్గా చేపలు వేటాడే పులి. నేను ఓన్గా చెప్పేది అయితే కాదు, ప్రతిదీ అక్కడ వాళ్ళ శాస్త్రవేత్తలు దాన్ని క్లియర్గా నేను నిర్ధారించి దానికి ఒక పేరు డిసైడ్ చేసింటారు. ఆ డిసైడ్ ప్రకారమే ఇక్కడ ప్రతిదీ అయితే నేను చెప్తున్నాను. మన ఓన్గా చెప్పేదానికి వాళ్ళు ఓన్గా చూసి డిసైడ్ చేసేది వేరే అవుతుంది. ఇక్కడైతే అడవి పిల్లి ఉంది, అది చేపలు వేటాడే పులి, ఇది అడవి పిల్లి. దీన్ని 60-63 రోజులు అయితే బ్రతుకుంటుందంట.
దీంట్లో ఒక్కో దానికి ఒక జంతువుకి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది వైట్ టైగర్ ఏ సింహం కమ్ ఆన్ ద సీన్ లేదులే నీకు ఇంకా ఇన్ని నీళ్ళు దాటి నీ కంచెలు దాటి రాలేవు కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే పెద్ద పులి దగ్గర ఉన్నాము ఆ పులి పడుకొనే ఉంది ఎక్కడ ఉంది ఇటు సైడ్ తీస్తున్నా నేను ఏ టైగర్ ఏ చూడే హా ఇక్కడ నుంచి అంత దూరం నుంచి వచ్చినావు నీ అమ్మ మా కళ్ళ కొంచెం కనిచూడు టైగర్ సెలకాలు తీసుకొని కొట్టాలా ఏం చేసుకోలేదు దాని నుంచి లేచలే లేచలే వచ్చే లేహా మన మా అంత దూరం నుంచి వచ్చినది మరి అది బాగా ఇచ్చినవులే కానీ కొంచెం లే ఇంకా ప్రజలు లే అంటున్నారు లే అబ్బా అంత రణభంగ పోతున్నారు అన్ని కెమెరాలు చేస్తున్నారు అయ్యారు నీ లే అంట లేచలే 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 వైట్ టైగర్ చిరుతా జాగ్వార్ రాయల్ బెంగాల్ టైగర్ ఇండియన్ వాల్ఫ్ నక్కలు స్ట్రిప్ హెవెన్ గోల్డెన్ జాగ్వార్ ఇండియన్ ఫాక్స్ ఇండియన్ వైల్డ్ డాగ్ ఇవాళ చూడని పోతాం దా వచ్చేసి ఇక్కడే ప్రజలు ఈసారి చాలామంది ఎక్కువ ఉన్నారు మన ఛానల్ తరఫున అన్నీ చూపిస్తా జస్ట్ వెయిట్ అండ్ సీ ఈ నక్కలు కుక్కలల్లో ఇవాళ ఏం కొత్తగా అప్పుడు ఏం కాదులే మనం అన్నీ చూసినట్టువే కానీ జూ పార్క్ ప్రతి మంగళవారం అయితే సెలవు ఉంటుంది ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఏ జిల్లాలో అయినా ఏ రాష్ట్రంలోనైనా మిగతా డేస్లో వర్కింగ్ డేస్లో కంటిన్యూషన్గా అయితే జూ పార్క్ నడుస్తుంటుంది అది 11 o'clock ఓపెన్ చేస్తారు సాయంత్రం 5:30 వరకు కూడా ఈ జూ పార్క్ అయితే ఓపెన్ ఉంటుంది ఎవరన్నా ఈ జూ పార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా వేరే పని మీదనో ఏదో విధంగా పోయినప్పుడు ఇక్కడ అరేంజ్ చేసుకొని చూడండి చాలా ఎక్సలెంట్ అయితే ఉంది మన కృష్ణ KK1992 ఛానల్ కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ చూపిస్తూ ఉంటాను విలేజ్ కల్చర్ వీడియోస్లో ఇవి కూడా మనకి చాలా తెలుసుకోవాల్సినటువంటివి వల్ల కూడా మనం చూడాలా మన విలేజ్ కల్చర్లో కూడా నేను చాలా ఇట్లాంటివి చూస్తూ ఉంటాను మనం కూడా పార్క్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఒక చెట్లకు కానీ జంతువులకు కానీ ఎటువంటి హాని అయితే కల్పించకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కృష్ణ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇది పార్ట్ 2 జులాజికల్ పార్క్ పార్ట్ 1 నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే లెంత్ వీడియోస్ పెడితే చాలా బోరింగ్ ఉంటుంది ఓ టైం ఇది చాలా ఓవర్ అవుతుంది ఇంకొకటి సింపుల్గా ఉంటుందని పార్ట్ 1 మాత్రమే ఇది పార్ట్ 2 నెక్స్ట్ రిలీజ్ చేస్తాను అంత లోపల ఇది క్లియర్ అయ్యే లోపల నెక్స్ట్ వీడియో చూస్తూనే ఉండండి మీ కృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ कुछ इधर देखो।